అందరికి నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ వైఖరి ఏమిటి, ఎవరితో పొత్తు ఉంటుంది, ఎవరితో శత్రుత్వం, ఎవరితో మిత్రబంధం, ఎవరిని ఎవరి మీద ఐటీ రైట్స్ చేపిస్తారు, ఎవరికి కార్పొరేట్ మనీ పంపిస్తారు, అంటే వాళ్ళు పొత్తుల్లో ఉన్నవారు కార్పొరేట్ మనీ వస్తుంది, వాళ్ళు శత్రువులుగా ఉన్న వారి మీద ఐటీ రైట్స్ జరుగుతాయి. ఇది యాజ్ యూజువల్గా బీజేపీ పాలిటిక్స్, సింపుల్ పాలిటిక్స్ అంతే. సో 2019 ఎన్నికల్లో టీడీపీ శత్రువుగా బీజేపీకి శత్రువుగా ఉంది కాబట్టి ఆ నాయకుల మీద ఐటీ రైట్స్ జరిగాయి, కార్పొరేట్ ఫండింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళకి శత్రువుగా ఉంది కాబట్టి ఆ పార్టీకి చెందిన వాళ్ళ మీద ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. అఫ్కోర్స్ ఇంటర్నల్ గేమ్ అయితే ఉందిలే రెండు పార్టీలకు, అది వేరే విషయం. సరే, ఇప్పుడు పొత్తుల విషయంలో అసలు జనసేన పార్టీ, బీజేపీ ఈ రెండు పార్టీలు ఏమనుకుంటున్నాయి, తెలంగాణలో కలిసి పోటీ చేస్తాయా లేదా, పోటీ చేస్తే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, అసలు టీడీపీని పోటీ చేయకుండా కంట్రోల్ చేసి టీడీపీ ఓట్లు జనసేనకు వెయ్యాలంటే ఏం చేయాలి అనే అంశాలు మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళారు. ఈరోజు నైట్ ఆయన అమిత్ షా గారిని కలిసే అవకాశం ఉంది, లేదా రేపైనా, రేపు ఈరోజు నైటు లేదా రేపైనా సరే అమిత్ షా గారిని కలిసి తెలంగాణలో పొత్తుల విషయంలో కంక్లూజన్కి రాబోతున్నారు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, లోకేష్ గారు మొన్న 11వ తేదీన, అక్టోబర్ 11వ తేదీన అమిత్ షా గారిని కలిశారు. ఆ కలిసే సందర్భంలో ఒక ప్రపోజల్ పెట్టారు, తెలంగాణ ఎన్నికలకు సంబంధించి మేము పోటీ నుంచి తప్పుకుంటాము, అవసరమైతే మాకు ఉన్న ఓట్లు టీడీపీ ఓట్లు అంతర్గతంగా మీకు వేయించడానికి, మీరు గవర్నమెంట్ రావడానికి మేము సపోర్ట్ చేస్తాము అని ఏదో ఆయన ఒక ప్రపోజల్ పెట్టారని ఒక టాక్. ఆ నేపథ్యంలోనే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకొని జనసేనను పోటీలోకి దించి టీడీపీ ఓట్లన్నీ కూడా జనసేనకు పడేలా చేయబోతున్నారు అనేది ఒక అంతర్గత ప్రపోజల్. ఇది ఫ్యాక్టా కాదా అనేది రాబోయే రోజులే సమాధానం చెప్తాయి. ఒక వారం రోజుల్లో జరిగే పరిణామాలు ఇది ఫ్యాక్టా కాదా అనేది మనకు తెలిసిపోతాయి. సో ఇప్పుడున్న అంశం ఏంటంటే, ప్రస్తుతానికి తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తుకి రెడీ అవుతున్నాయి. అయితే జనసేన ఏమో 20 సీట్లలో పోటీ చేయాలి అని, మాకు 20 సీట్లు ఇవ్వాలని అడుగుతోంది. బీజేపీ ఏమో 8 నుంచి 10 సీట్లు జనసేన పార్టీకి ఇవ్వాలనుకుంటోంది. ఆ 8 నుంచి 10 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న కూకట్పల్లి, కుత్బుల్లాపూరు, ఎల్బీనగరు, మల్కాజ్గిరి, జూబ్లీ హిల్స్, ఖైరతాబాదు, ఉప్పలు, అటువంటి నియోజకవర్గాలే జనసేన పార్టీకి ఇచ్చి తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓట్లు జేఎస్పీకి పడేలా చేసి గెలిపిస్తే జనసేన బీజేపీ కలిసి ఏమైనా మ్యాజిక్ ఫిగర్ వస్తుందేమో అనే ఆశ. నిజానికి తెలంగాణలో అంత సీన్ లేదు. తెలంగాణలో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కాదు కదా, అట్లీస్ట్ మ్యాజిక్ ఫిగర్లో సగం, అంటే మ్యాజిక్ ఫిగర్ 60, మ్యాజిక్ ఫిగర్లో సగం అంటే 30 సీట్లు వచ్చినా గొప్పే తెలంగాణలో బీజేపీకి. ఆ విషయం బహుశా పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలీదో, తెలిసినా సరే బీజేపీ ట్రాప్లో ఉన్నారో తెలియక ఆ ట్రాప్ ఆ మత్తులో ఉన్నారో మత్తులో జోగుతున్నారో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక రకంగా బీజేపీతో వెళ్ళి టీడీపీని లేకుండా టీడీపీ ఓట్లన్నీ మాకు వచ్చేస్తాయి, సో మేము బీజేపీతో వెళ్తాం అనుకుంటే అది మేబీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎనివే, అమిత్ షా గారితో భేటీ తర్వాత ఏం నిర్ణయిస్తారు, ఏం జరుగుద్ది, ఫైనల్గా వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారు అనేది చూడాలి. ఒక 4-5 రోజుల్లో తెలంగాణ రాజకీయ పరిణామాలన్నీ చకచక మారబోతున్నాయి. టీడీపీ పోటీ మీద క్లారిటీ వస్తుంది, జనసేన బీజేపీ పొత్తు సీట్ల పంపిణీ మీద క్లారిటీ వస్తుంది, తద్వారా ఆంధ్రప్రదేశ్లో పొత్తులు, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఏ వైఖరితో ఉండబోతోంది, టీడీపీ జనసేన కూటమిలో కలుస్తుందా లేదా అనే అంశాల మీద కూడా క్లారిటీ రాబోతోంది. సో ఇవన్నీ రావాలంటే మేబీ ఒక వారం రోజులు, ఈ వారం రోజుల్లో మొత్తం క్లారిటీ వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.